అందరికీ నమస్కారం మిత్రుల మనం ఒక వీడియో చేశాం యాక్చువల్గా ఈ మోకాళ్ళ నొప్పులు తగ్గేదాని మీద చేస్తే అది ఏదో వీడియో సరిగ్గా రాలేదు లేదా రికార్డింగ్లో ప్రాబ్లం ఏదో వచ్చినట్టుంది అన్నారు అది ఫోన్లో ఏదో చేయడం లైంది డాక్టర్ ఎడిటర్ అయితే ఇలాగే ఉంటుంది ఆ ఎడిటింగ్ మనకు తెలియదు కదా ఏదో రికార్డ్ చేసి పంపించాం దాన్ని మళ్ళీ చేయండి అని చెప్పి వీడియో పెడుతున్నారు దానికోసం ఈ వీడియో చేస్తున్నాం యాక్చువల్గా మోకాళ్ళ నొప్పులు అనేటివి ఏజ్ వైజ్ వస్తూ ఉంటాయి ప్లస్ కొంతమందికి అరలిగా కూడా రావచ్చు అంటే మనకు ఈ పైన ఉంటుంది కదా తై తొడ ఎముక ఫేమర్ అంటుంది దాన్ని కింద టిబియా ఫీబ్లా అని చెప్పి రెండు ఉంటాయి ఇవి ఆ రెండింటికి మధ్యలో మనకు ఒక కార్టిలేజ్ ఉంటుంది అనమాట స్పాంజ్ టిష్యూ లాగా ఉంటుంది మనం నడిచేటప్పుడు యూజువల్గా బాడీ వెయిట్ అంతా కూడా ఈ తొడయం ద్వారా మొత్తం మోకాల మీద పడుతుంది దాని వెయిట్ అంతా కాలు తీసుకోవాలి అది తీసుకునేటప్పుడు ఏమవుతుందంటే ఇది కొంచెం ఉన్నటువంటి ఆ కార్ట్లేజ్ స్పాంజ్ లాగా ఉండేది అరిగిపోతూ ఉంటుంది అంటే వేర్ అండ్ ఎయిర్ ప్రాబ్లం అంటాము అంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత యూజువల్గా అది జరిగేటువంటి విషయమే కానీ కొన్ని కొన్ని పరిస్థితుల్లో అంటే సపోజ్ ఇప్పుడు కాల్షియం తక్కువ కావడం ఒకటి ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేయకపోవడము విటమిన్ డి తక్కువ కావడం బాడీలో ముఖ్యంగా విటమిన్ సి కూడా కావాలి అంటే మన బాడీలో ఉన్నటువంటి కార్ట్లేజ్ సాఫ్ట్ ఇష్యూలు కాస్త హెల్తీగా ఉండాలంటే విటమిన్ సి ఎక్కువ ఉండాలి అంటారు సో ఈ విటమిన్ సి తక్కువైనప్పుడు కూడా ఈ కార్ట్లేజ్ అనేది అరిగిపోతూ ఉంటుంది దీన్ని ఏం చేయాలి ఇప్పుడు మోకాళ్ళ మధ్యలో కార్ట్లేజ్ జరిగిపోయి మొత్తం ఒకదాని కోట ఏం చెప్తారు యూజువల్గా నీ రిప్లేస్మెంట్కి వెళ్ళిపోండి అని చెప్తారు నీ రీప్లేస్మెంట్కి వెళ్లకుండా ఈ కార్ట్లేజ్ని మనము మళ్ళీ రీజనరేట్ చేయొచ్చు ఈ క్వశ్చన్ చాలా మొత్తం ఇక్కడే కాదు ఓల్డ్ వేడ ఒకటే క్వశ్చన్ వస్తాయి ఇలా రీజనరేట్ చేసేటువంటి ఆప్షన్ లేదా రీజనరేట్ చేస్తే అది ఎంతకాలం పడుతుంది వచ్చేటువంటి ఆ కొత్త కార్ట్లేజ్ పాత కార్ట్లేజ్ లాగా పనిచేస్తుందా లేదా అసలు జనరేట్ చేసే అవకాశం ఉందా లేదా ఇటువంటి క్వశ్చన్లు బాగా రైజ్ అవుతున్నాయి అంటే సైంటిస్టులు బుర్రలో తొలి చేస్తున్నాయి అనమాట ఏం చేయాలి అంటే క్వశ్చన్స్ ఇది పబ్లిక్ నుంచి వెళ్ళేదాన్ని బట్టి సైంటిస్టులు వర్క్ చేయడం మొదలు పెడతారు కదా ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ చేస్తారు కదా మోకాళ్ళకి చేస్తే ఏమవుతుందంటే నీ రీప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత చాలామందికి నడవడం కూడా కష్టమైపోతుంది అంత ముందా బాగానే ఉంటున్నారు ఆ రీప్లేస్మెంట్ అయిపోగానే అసలు అడుగుదీసి అడిగేయడం కూడా కష్టమైపోతుంది ఏమైందంటే ఫెయిల్ అయిందండి సారీ అంటారు ఇప్పుడు మనకు మన మాజీ ప్రధానమంత్రి వాజ్పేయి గారు గుర్తున్నారా ఆయన నీ రీప్లేస్మెంట్ చేయించుకున్నాడు నీ రీప్లేస్మెంట్ కాకముందు కొంచెం యాక్టివ్గా తిరిగి కాస్త ప్రచారం చేయడం అదంతా చేసుకున్నాడు కానీ నీ రీప్లేస్మెంట్ అయిన తర్వాత విమానం నుంచి దిగడం కూడా కష్టమైపోయింది ఆయనకి నీ రీప్లేస్మెంట్ తర్వాత సర్జరీ చేసేసిన తర్వాత అంటే ఆ రీప్లేస్మెంట్లు ఏం చేస్తారంటే ఉన్నటువంటి ఆ కీలు తీసేయరు ఇప్పుడు పైన తొడయముకి ఏదైతే ఉంటుందో దాని కింద దాని ఎడ్జ్లో ఒక స్టీల్ కప్ లాగా వేస్తారు కింద ఉండేటువంటి రెండు మొల కలిపి ఒక స్టీల్ కప్ లాగే వేస్తారు అంటే మధ్యలో ఇంకా జాయింట్కి కాట్లేజ్ అని చూసారా స్పాంజ్ టిష్యూ దాన్ని తీసేస్తారు ఈ స్టీల్ ఒకదాని కూడా రాసుకుంటూ ఉంటుంది స్టీల్ రాసుకుంటే ఏం కాదు మనకు సెన్సేషన్ ఉండదు కదా అందుకని నొప్పి తెలియకుండా ఉంటుంది లేదు కొంతవరకు ఓవర్ వెయిట్ అయిపోయారు అనుకోండి వాళ్ళు బాగా ఇప్పుడు ఏమవుతుందంటే సర్జరీ అయిన తర్వాత రెస్ట్ తీసుకోమని చెప్తారు రెస్ట్ తీసుకోమకనే ఒక రెండు మూడు నెలలు డాక్టర్లు ఒక రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండడం అని చెప్తే మనం ఇంకా స్థాయి ప్రేక్షణంగా మూడేళ్ళు జాగ్రత్తగా ఉంటాం ఈ లోపల ఆ వెయిట్ కాస్త ఇరవై కిలోలు పెరిగిపోతుంది అంటే సర్జరీ చేసినప్పటికీ సర్జరీ తర్వాత ఒక ఇరవై కిలోలు పెరుగుతుంది మరి ఆ వెయిట్ అంతా మోసేటట్టు అది కావాలి కదా దాంతో చాలా వరకు ఫెయిల్ అవుతాయి ఇంకోటి ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు వాళ్ళకి ఓవర్ వెయిట్ ఉంటారు ఉండవలసిన దానికన్నా ఎక్కువ వెయిట్ ఉంటారు దాంతో ఆ సర్జరీ చేయడమే కాంప్లికేటెడ్ అవుతుంది చేసిన తర్వాత ఫెయిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఇటువంటి పరిస్థితుల్లో దీని మీద ఒక రీసెర్చ్ ఒకటి కనెక్ట్ చేశారు లేటెస్ట్ వచ్చిన రీసెర్చ్ ఏంటంటే ఈ సెల్స్ అంటే మనకు ల్యాబరేటరీలో ఏక కణ జీవులు ఉంటాయి సింగిల్ సెల్ ఎనిమల్స్ ఏక కణ జీవులకి ఫుడ్ ఇప్పుడు మనం ఇన్ని కణాలు ఉన్నాయి మన బాడీలో మన ఫుడ్ వేరే ఉంటుంది మరి ఏక కణ జీవులకి ఫుడ్ ఏంటి ఒకే కణం ఉన్నప్పుడు దానికి యూజువల్గా జెలాటిన్ అని చెప్పి ఒక పౌడర్ వాడతారు అది సింగిల్ సెల్ మాలిక్యూల్స్ ఉన్న వాటికి ఇస్తారనమాట అవి తింటాయి అంటే అంత ఫైన్గా ఉంటుంది అది ఈ సైంటిస్టులు ఏం చేశారంటే మన కార్ట్లేజ్లో సెల్స్ ఉన్నాయి కదా ఇప్పుడు సపోజ్ ఆ కార్టిలేజ్ మధ్యలో స్పాంజ్ టిష్యూ ఏదైతే ఉందో అది నైంటీ పర్సెంట్ అరిపోయింది అనుకోండి టెన్ పర్సెంట్ మిగిలి ఉంది అంటే మళ్ళీ దాన్ని ఎందుకు రీజనరేట్ చేయలేము మనం అని చెప్పి ఇన్వెట్రో అంటే ల్యాబరేటరీలో ట్రై చేస్తారు అంటే ఆ సెల్ని ఉన్నటువంటి ఆ కార్టిలేజన్ స్పాంజ్ టిష్యూని మళ్ళీ సపరేట్గా తీసుకొని లైవ్ టిష్యూని దానికి ఈ జెలటిన్ ఫీడింగ్ చేయడం మొదలు దానివల్ల ఏమైందంటే మెల్లమెల్లగా అది ఫీడ్ తీసుకొని ఎందుకంటే సింగిల్ సెల్ కదా అది చాలా ఈజీగా తీసేసుకుంటుంది తీసేసుకొని కొత్తగా సెల్స్ ప్రొడ్యూస్ కావడం మొదలైంది దీన్ని ఇలా చేసిన తర్వాత ర్యాట్స్ మీద చేశారు ఎలుకల మీద ఎలుకల మీద చేస్తే వాటికి వచ్చింది మనుషుల మీద కూడా దీన్ని ఎందుకు చేయకూడదు అని చెప్పి దాని మీద రీసెర్చ్ అయితే వర్క్ అవుతుంది ఈ లోపల కొంతమంది ఉత్సాహవంతులు ఏం చేశారంటే ఇప్పుడు దాన్ని ఇచ్చారు కదా మనుషులకే ఇచ్చేద్దాం మనం అని చెప్పి ఇవ్వడం మొదలుపెట్టారు అంటే ర్యాడ్స్కి వీటన్నిటికీ ఏంటంటే డైరెక్ట్గా ఎక్కడైతే జాయింట్ ఉందో ఆ జాయింట్లో ఇంజక్షన్ ద్వారా ఇవ్వడం మొదలు పెట్టారు మరి మనుషులకి అక్కడ ఇస్తే ఇవ్వకూడదు అలా ఇవ్వకూడదు ఎందుకంటే ప్ర దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పి ఫుడ్ ద్వారా తీసుకోవడం ఇవ్వడం మొదలుపెట్టారు అంటే దాన్ని డైరెక్ట్గా కన్జ్యూమ్ చేస్తే గ్రావిటేషన్ ఫోర్స్ వల్ల అదంతా కాళ్ళకే వెళుతుంది ఎక్కువ అంటే మిగతా జాయింట్లు కూడా వెళ్తుంది కానీ కాళ్ళకి ఎక్కువ వెళ్తుంది ఎందుకంటే ప్రెషర్ అంతా అక్కడ పడుతుంది కాబట్టి ఈ జెలాటిన్ పౌడర్ని వాడడం వల్ల మోకాళ్ళ నొప్పులు ఇమీడియట్గా తగ్గుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్నటువంటి ఆ స్వెల్లింగ్ తగ్గిపోతుంది ప్లస్ పెయిన్ తగ్గుతుంది వాటర్ చేరడం అవి తగ్గుతుంది ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవైతే తగ్గిపోతున్నాయి తర్వాత మెల్లమెల్లగా కార్ట్లేజ్ పెరగడం కూడా గమనించామని చెప్పి కొన్ని రీసెర్చ్ పేపర్లు పెట్టారు దీనికి ఏం చేయాలంటే వస్తున్నా మేము వచ్చేస్తా ఎక్కడ దొరుకుతుందండి అదే కదా ఈ జెలాటిన్ పౌడర్ మామూలు దొరుకుతుందని సూపర్ మార్కెట్లో కూడా పెడుతున్నాను లేకపోతే ఈ ల్యాబొరేటరీ పదార్థాలు అమ్ముతుంటా చూసారు కెమికల్స్ అటువంటి దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ దగ్గర జెలాటిన్ దొరుకుతుంది అది తీసుకోవచ్చు ఏం చేయాలంటే ఒక కప్పు వేడి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ జెలాటిన్ పౌడర్ వేసి మెల్లగా అలా కలుపుతూ ఉంటే అదొక జెల్లి లెక్క అయిపోద్ది చిన్న హల్వా లెక్క అయిపోద్ది అనమాట స్మెల్ టేస్ట్ ఏముండదు చప్పగా ఉంటుంది అలా అయిన తర్వాత దాన్ని డైరెక్ట్గా తీసేసుకోవాలి నోట్లో పొద్దున సాయంత్రం తీసేసుకుంటే అది కాటిలేస్కి వెళ్తుందంట అంత పెరగడం అంటే ఇది వెంట వెంటనే ఏదో తీసుకోగానే ఒక వారం రోజుల్లోనో పది రోజుల్లోనో వచ్చేస్తుందని కాదు గ్రాజ్యువల్గా చేస్తూ ఉంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే రిమార్కబుల్ చేంజెస్ అంటే అక్కడ ఉన్నటువంటి కాట్రెజ్ ఓకే పెరిగింది నిజంగా పెరిగింది అని చెప్పేటువంటి చేంజెస్ కనిపించడానికి కనీసం ఆరు నుంచి తొమ్మిది నెలలు పట్టిందంట కాబట్టి వాళ్ళ వాళ్ళ బాడీ కండిషన్ బట్టి అది ఎన్ని నెలల్లో వస్తుంది అన్నది వాళ్ళు చేయాలి రెగ్యులర్ చేయాలి ఇది చేస్తే దీనివల్ల బెనిఫిట్ ఉన్నాయి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే లేవు ఎట్టి పరిస్థితుల్లో సైడ్ ఎఫెక్ట్స్ లేవు అలాగే దీంతోపాటు సైమిల్టైనయస్గా సజెస్ట్ చేసింది ఏంటంటే ఓవర్ వెయిట్ ఉన్నవాళ్ళు వెయిట్ తగ్గాలి ఎందుకంటే బాగా వెయిట్ ఉండి ఉండవలసింది అంటే థర్టీ పర్సెంట్ వెయిట్ ఉంటారు మార్బిడ్ ఒబేసిటీ అంటారు ఇటువంటి వెయిట్ ఉన్నవాళ్ళు ఈ జెలటిన్ పౌడర్ తీసుకొని సెల్ ప్రొడ్యూస్ అయినా అక్కడ అంటే కొత్తగా కర్ట్లేజ్ అనేది ప్రొడ్యూస్ అయినా లేచి నడవడం మొదలు పెట్టగానే ఆ వెయిట్ అంతా పడేది పగిలిపోతుంది దానివల్ల యూజ్ లేదు అని చెప్పారు ఇది ట్రై చేయాలని వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే నాకు నొప్పి తగ్గితే చాలు కొంతవరకు స్వెల్లింగ్ తగ్గితే చాలు మూమెంట్ కొంచెం పెరిగితే చాలు అనుకున్న వాళ్ళు ఓకే ఎలా అయినా వాడుకోవచ్చు కానీ అక్కడ నాకు కణజాలం పెరగాలి కొత్తగా కార్ట్లేజ్ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు వెయిట్ తగ్గిన తర్వాత దీన్ని ట్రై చేస్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి ఖచ్చితమైన రిజల్ట్ చూడగలుగుతారు అని చెప్పి రీసెర్చ్ పేపర్లు చెప్తున్నాయి ట్రై చేయొచ్చు ఇది కొన్ని సూపర్ మార్కెట్లు కూడా దొరుకుతుంది జెలాటిన్ పౌడర్ హైదరాబాద్లో అయితే బాలాజీ సో గ్రాండ్ బజార్ అని చెప్పి ఉంది అక్కడ జెలటిన్ పౌడర్ చేస్తే వాళ్ళు ఏదో ఈ కేకుల్లో వాటిలో కూడా వాడతారంట దీన్ని ఫుడ్ ఐటమ్ ఫుడ్డింగ్స్కి స్కిల్ లాగా వాడతారంట అందుకని అక్కడ కూడా దొరుకుతుంది మీకు ఎక్కడైనా దగ్గరలో ఉంటే ట్రై చేయండి అది సరిపోతుంది లేకపోతే హైదరాబాద్లోనే ఉన్నా ఎవరైనా సరే మన వాళ్ళు చెప్తే మన వాళ్ళు ఏదైనా దగ్గరలో బాలాజీ గ్రాండ్ బజార్ని పంపించమంటే ఏమన్నా ట్రై చేస్తారు వాళ్ళు ట్రై చేయండి దీనివల్ల బెటర్ రిజల్ట్స్ అయితే ఉన్నాయి ట్రై చేసే పోయేది ఏముందండి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే రావు ఖచ్చితంగా కార్టిలేజ్ పెరుగుతుంది అని చెప్తున్నారు పెద్ద సర్జరీ మనం అవాయిడ్ చేయొచ్చు లక్షలు పోయాలి కదా దానికి దానికన్నా ఇది ఎంత అవుతుంది నలభై యాభై రూపాయలు దొరికిపోతుంది ఈజీగా మన పేషెంట్స్కి చాలామందికి ఇచ్చాము ఇక్కడ మన సంజీవనిలో లాస్ట్ ఇది ఎందుకు చేస్తున్నా అంటే స్పెషల్గా ఫిఫ్టీన్ డేస్లోనే రెండు కేసులు నేను చూశాను వాళ్ళకి లాస్ట్ ఇయర్ మేము చెప్పాం మన ఆశ్రమానికి వచ్చినప్పుడు మనం ఏం చేసామంటే మొత్తం బాడీ డీటాక్స్ చేసేసి వాళ్ళకి సంబంధించి నీ స్ట్రెంతనింగ్ ఎక్సర్సైజ్ చెప్తూ ఇది జెలాటిన్ ప్రోగ్రామ్ వాళ్ళకి సజెస్ట్ చేసాం వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ నైన్ మంత్స్ ఒకరు టెన్ మంత్స్ అయింది టెన్ మంత్స్ ఒకరి అయింది ఒకరేమో వన్ ఇయర్ ఫోర్ మంత్స్ తర్వాత వెళ్చారు సో వాళ్ళకి కార్టిలేజ్ పెరిగింది మంచిగా రిపోర్ట్లు తీసుకొని వచ్చారు ఎక్స్రే రిపోర్ట్ ఉంటుంది కదా దాన్ని తీస్తే చాలా క్లియర్గా పెరిగింది మంచిగా ఉంది వాళ్ళు చేశారు సిన్సియారిటీ కావాలి దీనికి దీని కానీ చేయగలిగితే బెటర్ వాళ్ళు చెప్పింది ఏంటంటే సార్ మేము వాడడం మొదలుపెట్టిన తర్వాత మాకు ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఈ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ తగ్గి మేము మామూలుగా యాక్టివ్గా నడవలిగాము ఇప్పుడైతే కార్టిలేజ్ పెరిగింది అని చెప్తున్నారు ఇంకా ఉత్సాహంగా ఉంది మేము నార్మల్గా కూడా ఫాస్ట్గా నడగలుగుతున్నాం బాగుంది అని చెప్పారు అన్నమాట సో మీరు ట్రై చేయండి తప్పేమం చేస్తారు కదా అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజులు హైదరాబాద్ మైన మధ్య కాలేజ్ దగ్గర ఉన్న సంజీవని ప్రకృతి మన రాగలైతే ఇటువంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవచ్చు మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్య గురించి స్వయంగా చర్చించి పరిష్కార మార్గాలు చికిత్సా విధానాలు కూడా తెలుసుకోవచ్చు ఇది పూర్తిగా వచ్చితం మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే